నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన చరిత్ర సృష్టించారు. 43 ఏళ్ల వయసులో టెన్నిస్ పురుషుల డబుల్స్ లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ ను సాధించాడు. పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నెంబర్ 1 గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా బొప్పన్న నిలవనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ 2024 ముగిసిన తర్వాత రిలీజ్ చేసే ర్యాంకుల్లో బొప్పన్న ఈ ఘనతను అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్ లో బొప్పన్న మాథ్యూ జోడీ సెమీఫైనల్ కు చేరుకోవడంతో ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని పొందడం ఖాయమైంది. ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్ డబుల్స్ లో బొప్పన్న జోడీ విజయం సాధించింది. అయితే రోహన్ బొప్పన్న వయసుతో పాటు ఆటలో కూడా మెరుగవుతున్నాడు. బొప్పన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో కెరియర్ అత్యున్నత ర్యాంకింగ్ నెంబర్ 3 ప్రవేశించాడు. ఇప్పుడు సెమీస్ లోకి ప్రవేశించిన నేపథ్యంలో వచ్చే వారం రిలీజ్ చేసే ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 గా నిలవనున్నాడు. రోహన్ బొప్పన్నకు అత్యంత విజయవంతమైన భాగస్వాములలో ఒకరైన మాథ్యూ పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 2 స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బొప్పన్న మాథ్యూ జోడీ 6-4, 7-6 స్కోర్తో అర్జెంటీనా జంట మాక్సిమో గొంజాలెస్ ఆండ్రూ మోల్చెనీపై గెలుపొందారు. గంట 46 నిమిషాల పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇక సెమీఫైనల్లో 2వ సీడ్ బొప్పన్న ఎబ్డెన్ లూ ఆన్ సీడెడ్ థోమస్ మచాక్ బిజిన్ జాంగ్ తో తలపడనున్నారు. బొప్పన్న జోడీ తోలి పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ పై కన్నేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఒక ప్రాసెస్ ఉంటది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని